కాబట్టి పొద్దున పూటే గజేంద్ర మోక్షణాన్ని చదువుకున్నట్లయితే మొసలి గజమును పట్టుకుంది, అలాగే మనల్ని కూడా గ్రహాలు పట్టుకున్నాయి. ఆ గ్రహాలు తొలగాలి అంటే ప్రాతకాలంలోనే ఇంటి కులదేవతకి నమస్కారం చేసుకొని గజేంద్ర మోక్షణం చదివినట్లయితే ఆ రోజు అనుకున్న పనులన్నీ కూడా శుభము మంగళము కళ్యాణంతో సమృద్ధిగా పరిపూర్ణం అవుతుంది అని మన పూర్వీకులు పొద్దున పూట గజేంద్ర మోక్షణం చదవండి అనేవారు, సాయంకాలం పూట రుక్మిణీ కళ్యాణం చదవండి అని మన పూర్వీకులు చెబుతూ ఉండేవారండి. శర్మ గారు, ఇప్పుడు అంటే గజేంద్ర మోక్షం అనేది ఎప్పుడు జరిగింది, ఏ కాలంలో జరిగింది? మనం వాడుకలో గజేంద్ర మోక్షము అంటాము, నిజంగా చెప్పాలి గజేంద్ర మోక్షణము అనాలి. మోక్షణము అనేటువంటిది పరమపద సోపాన పఠము అంటాం కదా, జ్ఞానాద్ ఏవ కైవల్యం, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి. ఇంకా పొందామనుకోండి ఇంకా మనకి కోరికలు అనేటువంటివి ఏమీ లేవు అని అర్థం అన్నమాట. ఇప్పుడు మోక్షణంకి మోక్షంకి డిఫరెన్స్, మోక్షణము అనాలి, మోక్షణము అనాలి. అయితే ఈ గజేంద్ర మోక్షణం ఎప్పుడు జరిగింది అంటే, మనకి ఒక సంవత్సరం ఒక నెల ఏదో ఒక హద్దుగా పెట్టుకుంటాం, 365 రోజులని 366 రోజులని చాంద్రమానము సౌరమానముగా లెక్క వస్తూ ఉంటుంది. అదే ఇంగ్లీష్ పద్ధతిగా వస్తే 31 జనవరి, 28 ఫిబ్రవరి, లీప్ సంవత్సరం అయితే 29, ఇలాగా లెక్క ఎలా అయితే మాసములు అనగా నెలలు పెట్టుకున్నామో, మనకి గంటలు 24 గంటలు కదా. ఆ విధంగానే బ్రహ్మగారుకి 100 సంవత్సరాలు, బ్రహ్మగారికి 100 సంవత్సరాలు ఉందండి. ఆ 100 సంవత్సరాలలో ఒక రోజు అంటే ఆయనకి 28 గంటలు, మనకి 24 గంటలు, గంటకి 60 నిమిషాలు, వారికి 28 గంటలు, 1 గంట 1 మనువు కాలం, అంటే 70 లక్షల సంవత్సరాల పైగా అయితే ఆయనకు 1 గంట. ఆ విధంగా బ్రహ్మగారి ఆయుష్ 100 సంవత్సరాలు అంటే, ఇప్పుడు సంకల్పం ప్రతిరోజు కూడా పూజ చేసేటప్పుడు ఆచమనం చేసి వైవస్వతమన్వంతరే అంటాం, కలియుగే ద్వితీయ పరార్థే బ్రహ్మగారి యొక్క 100 సంవత్సరాలలో 50 సంవత్సరాలు పరిపూర్ణం అయిపోయింది, మిగిలిన 50 సంవత్సరంలో ఉన్నాను అని చెప్పటం. మన భారతీయ సాంప్రదాయంలో ఏ రోజు ఎప్పుడు ఎక్కడ గ్రహణం వస్తుంది, ఏమి జరిగింది అనేది పూర్వం నుంచి సనాతన ధర్మం కదా. ఆ విధంగానే గజేంద్ర మోక్షణం ఎప్పుడు జరిగింది అని మనకు అనుమానం వస్తుంది అని శ్రీశుకుల వారు చెబుతూ ఉండగా పరీక్షిత్ నరేంద్రుడు వింటూ ఉన్నారు, భాగవతం చెబుతున్నారు, భాగవతంలో అష్టమ స్కంధానికి వచ్చారు, రామాయణము భారతము ఇది ఒక సమానంగా సీరియల్గా వరుస క్రమంలో వరుస వెళ్ళిపోతుంది. భాగవతం అట్లా కాదు, 7 రోజులలో తనకి మృత్యువు ఉన్నది అని తెలిసినా తన గురించి కాకుండా మరణం ఆసన్నమవుతున్నప్పుడు మానవుడు ఏది చేస్తే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అంటే, ఇక్కడ ఉద్దేశం పరీక్షిత్ నరేంద్రుని అడ్డు పెట్టుకొని భగవంతుడు శ్రీశుకుల వారి ద్వారా మనకి చెప్పబడింది అన్నమాట. కాబట్టి రామాయణము భారతం ఒక సీరియల్గా వరుస క్రమంలో వెళ్తుంది. పరీక్షిత్ నరేంద్రుడు మనసులో ఏదో ఒక భావం ప్రశ్న వస్తుంది, ప్రశ్న గురువుగారు శ్రీశుకుల వారికి చెప్పారు, వెంటనే ఆయన ఆయనకు తోచినటువంటి ఆ సమయంలో ఉన్న కథ చెబుతారు. ఈ విధంగా ఏది ముందు ఏది వెనకాల ఇలా వరుస క్రమంలో ఉండదు. కానీ మన భారతీయ సాంప్రదాయంలో అనేక పురాణాలలో మనకు చెప్పబడింది ఏమిటి అంటే, భాగవతంలో అష్టమ స్కంధంలో గజేంద్ర మోక్షణం ఉన్నది. భాగవతాన్ని పురాణము అంటాం కదా, పురాణము అంటే సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరానిచ వంశానుచరితము అంటారు. సర్గ అనగా సృష్టి ప్రారంభమైంది, సృష్టి అంతరించిపోయింది. ప్రతిసర్గ అనగా మరల సృష్టి ప్రారంభమవుతుంది. మనకి ఆదివారం నుంచి శనివారం దాకా వచ్చిన తర్వాత రోజులన్నీ అయిన తర్వాత మరల ఆదివారం ఎలా అయితే ప్రారంభమవుతుందో ఈ పురాణంలో కూడా 5 లక్షణాలలో సృష్టి ప్రారంభమైంది అంతమైంది, మరల ప్రతి సృష్టి జరిగింది అని చెప్పేటువంటిది ప్రతిసర్గ అంటారు. అదేవిధంగా వంశము గురించి చెబుతారు, సూర్యవంశము, చంద్రవంశము, యదువంశము. ఈ వంశము ఏదో ఒక మొహమాటానికి 1000 సంవత్సరాలని కాదు,
ఎన్ని యుగాలు ఉంటాయో అన్ని యుగాలు కూడా ఉంటుంది. సూర్యవంశం ఇప్పటికీ ఉన్నదండి. త్రేతాయుగంలో జరిగినటువంటి రాముల వారు సూర్యవంశపు రాజులు ఉన్నారు కదా, వారికి సంబంధమైన వారు ఇప్పటికీ ఉన్నారు. ఈ విధంగా వంశము చెప్పాలి, వంశాను చరిత్ర కూడా చెప్పాలి. మన్వంతరాల గురించి కూడా చెబుతారు, దీనిని పురాణము అంటారు. ఆ విధంగా భాగవతంలో పురాణములో 8వ అష్టమస్కంధంలో 4వ మన్వంతరంలో జరిగిందయ్యా, మానవాధీశ్వర మనువు 4వవాడు తామసుండనగ ఉత్తముని భ్రాత. మనకి మన్వంతరాలు ఎన్ని అంటే మొత్తం 14 మనువులు ఉన్నారు. ఇప్పుడు 7వ మన్వంతరంలో ఉన్నాం, వైవస్వత మన్వంతరే అంటాం. మొదటి మన్వంతరం స్వయంభూ మన్వంతరం, 2వ వారు స్వారోచిష మన్వంతరం, 3వ వారు ఉత్తమ మన్వంతరం మనువు, 4వ మన్వంతరం తామస. ఈ నేటికి 3 మన్వంతరాల క్రితం జరిగినటువంటి తామస మన్వంతరంలో జరిగిన కథ గజేంద్ర మోక్షణము అన్నమాట.